Back to bulletin. Sunanda Asaja Marnam Chandarani Ame Sharirampai Gayalu Unnayani Ames Doctor Lu Telicheyadamto Ika Ee Case Kotta Malupu Terigindi. Sunanda Pushkar Marninchina Gadi Unna Antastanu Crime of Scene Ga Forensic Evidence Ga Sunanda iPad iPhone Swadhinam Chesukunnaru. సునందను ఎవరో పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేసినట్టు కనిపిస్తుందని సుబ్రహ్మణ్య స్వామి అభిప్రాయపడ్డాడు. సునంద బతికి ఉంటే ఎవరికి ప్రమాదమో దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అటు సునంద ఆత్మహత్యకు పాల్పడి ఉంటారనే వార్తలను ఆమె బంధువులు ఖండిస్తున్నారు. ఆమె మృతిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని వారు కోరుతున్నారు. నిజానికి ఆమెకు ప్రాణాంతక వ్యాధులేవి లేవని వారం రోజుల క్రితం తిరువనంతపురంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన కిమ్స్ డాక్టర్లు స్పష్టం చేశారు కూడా. సునంద మృతికి ముందు భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని హోటల్ సిబ్బంది కూడా తెలిపారు. ఇలా ఉండగా సునంద మృతదేహానికి శనివారం సాయంత్రం ఢిల్లీ లోతి రోడ్ క్రిమిటోరియంలో దహన సంస్కారాలు నిర్వహించారు. కుమారుడు శివ మీనన్, ఆమె భర్త శశి థరూర్, సునంద తండ్రి, సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు. यहाँ होटल के कमरे में एक आज दिन भर वो AICC सेशन में थे और शाम को एक प्रोग्राम करके जब वो यहाँ आए कमरे में पहुंचे तो थोड़ी देर के बाद जब उन्होंने अंदर कमरे स्वीट है वो तो उसमें अंदर का दरवाज़ा बंद था. थोड़ी देर बाद जब उन्होंने दरवाज़ा खोल उन्हें लगा मैडम सो रही हैं. अंदर जब उन्होंने देखा अंदर जाके देखा तो मैडम उन्हें लगा कि मैडम मतलब घबराए और फिर मुझे फ़ोन किया और जैसे ही मुझे पता चला तुरंत हमने थाना. ఆమ్ ఆద్మీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్ ఏవీ కాలేజీ ప్రాంగణంలో ఏఏపీ సభ ప్రారంభం కాకముందే జై తెలంగాణ అంటూ తెలంగాణ వాదులు, జై సమైక్యాంధ్ర అంటూ సమైక్యవాదులు పోటాపోటీ నినాదాలు చేశారు. తమ ప్రాంతంలో ఏఏపీ అవసరం లేదని తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఏం చేయాలో ఆప్ నేత ప్రశాంత్ భూషణ్కి అర్థం కాలేదు. చివరికి ఏఏపీ కార్యకర్తల మీటింగ్ రసాభాసగా మారింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా బీజేవైఎం కూడా ఆందోళనకు దిగింది. కాశ్మీర్పై ఆప్ నేతల వ్యాఖ్యలపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా ఆప్ పార్టీ నేతలు సభలు నిర్వహించినా అడ్డుకుంటామని హెచ్చరించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి వేరే ప్రాంతానికి తరలించారు. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయంగా మొన్న ఢిల్లీలో జరిగినప్పుడు ఏ రకంగా అయితే ఆయన కాశ్మీర్ల గురించి మాట్లాడిండో ఈ హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఇలా భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఇక్కడ అడ్డుకోవడానికి వచ్చినాం. ఇలాంటి వాక్యాలు ఇక్కడ దేశంలో ఉండి ఒక భారతదేశానికి ఉండి అతను ఇలా మాట్లాడడం తప్పు కాబట్టి భారతీయ జనతా యువమోర్చా ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చినారు. 100% అతనికి ఏదో వాక్యాలు చేశాడో అతను ఉపసరించుకోవాలి. ఇవాళ ఇక్కడ హైదరాబాద్లో జరిగినట్టు అతని మీద ఎక్కడ వెళ్ళినా భారతదేశం లెక్కలు తిరిగినా కూడా మేమందరం భారతీయ జనతా యువ మోర్చా నుంచి ఎక్కడ జరిగిన అతని గురించి మేము ఇలానే అతని గురించి ధర్నా చేస్తాం. వనస్థలిపురం చింతలకుంట చెక్ పోస్ట్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. నల్గొండ జిల్లా డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నల్గొండ నుండి హైదరాబాద్ వస్తున్న తరుణంలో వనస్థలిపురం చెక్ పోస్టుకు రాగానే సిగ్నల్ పడింది. కానీ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి బస్సు ముందు ఉన్న రెండు మోటార్ సైకిళ్లను ఢీ కొట్టడంతో నలుగురికి గాయాలయ్యాయి. 108కు ఫోన్ చేసి గాయపడ్డవారిని హాస్పిటల్కు తరలించారు. సిగ్నల్ రెడ్ లైట్ వచ్చింది, రాగానే బ్రేక్ చేసిన, బ్రేక్ చేయగానే నా బ్రేక్ రోల్ అయ్యి ముందర ఉన్న బంధం తగిలింది. అంటే ఇంతకుముందు మీరు వచ్చేటప్పుడు చెక్ చేసుకోలేదు బ్రేక్ సరిగా? రిపోర్ట్ చీకట్లోకి పోయి చెక్ చేసుకున్నాం. సరిగా ఉందా అప్పుడు? మీరు అక్కడ చాలా దూరం అంటే 100 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చారు కదా, అంతా అక్కడి నుంచి ఏమన్నా కాలేదు? హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా మంచుతో నిండిపోయింది. హిమపాతం విపరీతంగా కురవడంతో ఎక్కడికక్కడ మంచు పేరుకుపోయింది. మంచుతో కప్పబడిన సిమ్లాను చూసేందుకు పలువురు పర్యాటకులు రాష్ట్రానికి చేరుకున్నారు. Thank you.
ఏపీవీ ముగించే ముందు హైలైట్స్ మరొకసారి. ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమం పలు జిల్లాలను హైరిస్క్ జోన్గా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. పొలిటికల్ పార్టీలో రాజ్యసభ ఎన్నికల హడావుడి, ప్రాంతీయ పార్టీలు తర్జన భర్జనలు. తెలంగాణ అంశంపై సోనియామతి సాహసోపేత నిర్ణయం, అధిష్టానాన్ని ధిక్కరిస్తే సీఎంకు చరిత్ర ఉండదంటూ శంకర్రావు హెచ్చరిక. ఏపీలో ఆమ్ ఆద్మీకి అడ్డంకులు, ఏఏపీ సభను అడ్డుకున్న తెలంగాణ సమైక్యవాదులు. వనస్థలిపురంలో బస్సు బీభత్సం, నలుగురికి గాయాలు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.